జయన్లు కర్త కర్మక్రియ అన్ని జగనే. నిజానికి ప్రాంతీయ పార్టీల్లో ఎక్కడైనా జరిగేది అదే. వారే సర్వాధికారులుగా ఉంటారు. అయితే కొందరు పైకి మర్యాద ఇచ్చినట్లుగా పోతపోస్తారు. జగన్ విషయం ఏంటి అంటే లేనిది ముఖానికి తగిలించుకుని బయటకు నవ్వరు. అలాగే అనవసరంగా ఏది మాట్లాడరు. ఎవరి పని వారు చేయాలి అనేది ఆయన ఉద్దేశ్యం. అదే చంద్రబాబు వైఖరి చూస్తే వేరుగా ఉంటుంది. ఆయన అందరి మాట విన్నట్టుగా కలరింగిస్తారు, కానీ జరిగేది వేరు అని సొంత పార్టీ తమ్ముళ్లే అంటూ ఉంటారు. ఈ ఇద్దరు నేతల గురించి ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోంది అంటే, జగన్ వద్దకు ఇప్పుడు వరుసగా టీడీపీ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. ఇప్పటికీ నలుగురు ఎమ్మెల్యేలు బాబుని వీడిపోయారు. మరెంతమంది లిస్ట్ లో ఉన్నారో ఎవరికీ తెలీదు. తాజాగా వాసుపల్లి గణేష్ కుమార్ విశాఖ నుంచి జగన్ కు జై కొట్టడంతో టీడీపీలో పెద్ద మదనమే జరుగుతోంది. పైకేమీ అనకపోయినా కూడా చంద్రబాబుతో సైతం సీనియర్ నేతలు కూడా ఈ పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నారు. వాసుపల్లి బలమైన బీసీ నాయకుడు. విశాఖలో సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాలు పంచుకుంటున్నారు. సొంత డబ్బులు పెట్టి మరీ పార్టీ ప్రెసిడెంట్ గా ఎన్నో కార్యక్రమాలు చేశారు. అటువంటి నేత పార్టీని వీడడం అంటే షాకే మరి. అయితే దానిమీద కక్కలేక మింగలేక అన్నట్లుగా టీడీపీ నేతల వైఖరి ఉంది. వాసుపల్లి వంటి వారు జగన్ వద్దకు వెళ్లి ఏం చేస్తారంటూ గట్టిగా ప్రశ్నిస్తున్నారు మాజీ మంత్రి టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు. జగన్ తన సొంత ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్ ఇవ్వరని ఆయన సెటైర్లు వేస్తున్నారు. వైసీపీలోకి వెళ్లిన వారంతా గోల్డ్ గెలుకుని ఉన్నారని కూడా ఆయన ఎగసెకమాడుతున్నారు. వాసుపల్లికి చంద్రబాబు ఎక్కడ లేని విలువ ఇచ్చారని కూడా చెప్తున్నారు. కానీ వాసుపల్లి అన్నీ కాదనుకుని వెళ్లడం దారుణం అంటున్నారు. సరే, ఈ బాధలు విమర్శలు ఎలా ఉన్నా జగన్ మీద ఈ రకమైన కామెంట్స్ రావడం అంటే ఆయన కాస్త ఆలోచన చేయాల్సిందే. తన ఎమ్మెల్యేలతో పాటు నమ్మి వచ్చిన వారిని కూడా ఆయన కనీసం పలకరించి తరచూ మీటింగులు పెడితే వైసీపీకి బాగుంటుందని ఆ పార్టీ వారు అంటున్నారు. మరి జగన్ ఆ పని చేస్తారా? నిజానికి ముఖ్యమంత్రిగా జగన్ ఎప్పుడు ఏం చేయాలో తెలియదా చెప్పండి. ఊరికే మీటింగ్ పెట్టి డబ్బా కొట్టడం సీఎం జగన్ గారికి రాదు. ప్రణాళికతో ముందుకు వెళ్లడం, అవసరమున్నప్పుడు హెల్ప్ తీసుకుంటూ ముందుకు వెళ్లడం ఆయన మంత్రులకు ఎమ్మెల్యేలకు చెప్తూ ఉంటారు. అంతగా అవసరం అనిపిస్తే కనుక ఆయనే మీటింగ్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అయితే దీన్ని కూడా ఓ రాజకీయం చేస్తూ ప్రతినిత్యం ఎల్లో మీడియా చెత్త వార్తలు ప్రచురిస్తూ ప్రభుత్వానికి రివర్స్ తో వెళ్తోంది.